శ్రీకృష్ణ. ஆண்டாள் திருவடிகளே சரணம். తిరుప్పావైలో ఈరోజు మనం 18వ రోజుకి చేరుకున్నాం. 18 అనగానే చాలా ముఖ్యమైనటువంటి సంఖ్య అని మనందరికీ కూడా ఒకసారి జ్ఞాపకం వస్తుంది. శ్రీమద్ భగవద్గీతలో అధ్యాయాలు 18, శ్రీమద్ మహాభారతంలో పర్వాలు 18. 18 అక్షోహిణుల సైన్యంతో కౌరవుల పాండవుల కురుక్షేత్ర యుద్ధం జరిగింది. ఇలాగా ఒకటి కాదు రెండు కాదు 18 అనగానే ఎన్నో విశేషాలు గుర్తుకొస్తాయి. అలాగే మన తిరుప్పావైలో ధనుర్మాస వ్రతంలో కూడా 18 అనగానే అమ్మవారి పాసురం. అమ్మ దయ ఉంటే అన్నీ సులభంగా అయిపోతాయి కదండి. స్వామిమో భగవంతుడేమో మన పుణ్య పాప కర్మల యొక్క బ్యాలెన్స్ దాన్ని చూసి మనల్ని అనుగ్రహిస్తాడు. మరి అమ్మ అవేమీ చూడదు, నా బిడ్డ అంతే అంటుంది. అందుకే మనమంతా అమ్మవారి పార్టీ కదా. తిరుప్పావై ప్రబంధాన్ని ఇచ్చిందే అమ్మ. అలాగే ఈ పాసురంలో ఈ ఆండాళ్ళ గోష్ఠి అందరూ కూడా కలిపి, అయ్యయ్యో మనం స్వామిని ప్రార్థిస్తున్నాం, నందుణ్ణి ప్రార్థిస్తున్నాం, బలరాముణ్ణి ప్రార్థిస్తున్నాం కాదు, అమ్మవారిని ప్రార్థించాలి అని ఒకసారిగా అర్థం చేసుకొని అమ్మవారి ఇంటి వైపు నడిచి అమ్మవారిని మేలుకొలుపుతారు ఈరోజు పాసురంలో. ఈరోజు పాసురం విశేష పాసురం అంటారు. ముఖ్యమైన పాసురం అంటే 2 చదవాలన్నమాట మనం చదివేటప్పుడు. పాసురంలోకి అన్వయిద్దాం. ఉందు మదహళితన్ ఓడాద తోళ్వలియన్ నందగోపాలన్ మరుమగళే నప్పిన్నాయ్ కందం కమజం కుజలి కడతిరువాయ్ వందు ఎంగుం కోజి రైతనఘాణ్ మాధవి పందల్ మేల్ పల్కాల్ కుయిలినంగల్ కోవినగాన్ పందార్ విరలి ఉన్ మైతునన్ పేర్పాడ సెంతామరై కయ్యాల్ సీరార్ వడయలిప్పా వందు తిరవాయ్ మహిజిందు ఏలోరెంబావాయ్. ఈరోజు అమ్మవారిని ఎలా మేలుకొలుపుతున్నారంటే, అమ్మా ఇగో పక్షులన్నీ వచ్చేస్తున్నాయి, కిలకిల రావాల శబ్దాలు వినిపిస్తున్నాయి, అందుకే మేము వచ్చామమ్మా, మీకు తొందర ఎక్కువైపోయిందర్రా ఊరికి అంటుందేమో అని ముందుగానే చెప్పేస్తున్నారు. ఇంకా అమ్మవారిని ఎన్ని విశేషాలతోటి స్తుతిస్తున్నారు అంటే, ఉందు మదగళితన్ ఓడాద తోళ్వలియన్ అంటే వెనుతిరగనటువంటి, అంటే బాగా మద జలాలను శ్రమించేటటువంటి ఏనుగులను కలిగి ఉన్నటువంటి, అలాగే పెద్ద గజబలము కలిగినటువంటి నందగోపాలుని కోడలా అంటున్నాడు. చూడండి, ఎక్కడైనా కూడా పెద్దల యొక్క సంబంధం కలిగి ఉన్నటువంటి వారినే మనం ఎక్కువగా చూస్తున్నాం. మన పాత చరిత్రలలో కానీ పెద్దల ఆచరణలో కానీ అంతా మా పెద్దవాళ్ళదండి, అంతా మా పెద్దవాళ్ళదండి అని చెప్తుంటారు. అలాగా ఉందు మదగళితన్ ఓడాద తోళ్వలియన్, బోలెడు మద జలాలను స్రవించేటటువంటి పెద్ద పెద్ద ఏనుగులన్నీ ఉన్నాయంట. ఆ ఏనుగులతో కూడా పోరాడే శక్తి కలిగినటువంటి వాడట నందగోపుడు. అంటే భుజబలంలోనూ అలాగే ధనబలంలోనూ, అంటే గజబలం, బోలెడు గజములు ఉన్నాయంట ఆయనకి ప్రియమైన కోడలా అంటున్నారు. ఎందుకో తెలుసా అండి, స్వామి అలాంటి ఏనుగులతో పోరాడి వాటిని తన దోవకి తెచ్చుకొని
అమ్మవారి మనసు గెలుచుకున్నాడట. అందుకనమాట కువలయా పీడం అనేటటువంటి ఆ ఏనుగుని అందుకని అది జ్ఞాపకం చేస్తున్నారు. ఓడాద తోళ్వలియన్ నందగోపాలన్ మరుమగళే. చూసారా ఇక్కడ అమ్మవారు ఒక పక్కకి తిరిగి పడుకొని ఉన్నారు. ఇది కూడా వస్తుంది పాసురంలో. మామూలుగా ఇప్పటి వరకు మనం చూసినటువంటి గోపికలందరూ కూడా స్ట్రైట్గా పడుకొని ఉండడాన్ని మనం చూసాం, కానీ ఇక్కడ అలా లేదు చూడండి. ఇది ముఖ్యం మనకు పాసురంలో ఈరోజు. ఒక పక్కకి ఒత్తిగిల్లి పడుకొనుంది, ఈ చేతిలో బంతి ఉంది. చూసారా ఇక్కడ ఇలా స్తుతిస్తున్నారు, ఇదిగో మదించినటువంటి ఏనుగులను కూడా లొంగదీసేటటువంటి నందగోపుడి యొక్క కోడలు అంటున్నారు. అప్పుడు ఆమెకి చాలా గర్వంగా ఇష్టంగా ఉంటుందన్నమాట. వీళ్ళందరూ ఇలా చూస్తున్నారన్నమాట. ఇది ఈ వేల్టి పాశ్వంలో మనకు కనిపిస్తుంది. మరుమగళే నప్పిన్నాయ్ కందం కమజం కుజలి కడతిరవాయ్ వందింగుం కోరియ చైతనగాన్ మాధవి పందల్ మేల్ పల్కాల్ కుయిలినంగల్ కూవినగాన్. అమ్మా, చాలా కోకిలలన్నీ కూస్తూ ఉన్నాయి. నీ ఇంటి ముందట మాధవి పందిరి ఉంది. ఆ పందిరి దగ్గర బోలెడన్ని కోకిలలన్నీ కూస్తూ కూజితాలు కూస్తూ ఉన్నాయి. మయూరాలున్నాయి, నెమళ్ళు నాట్యం చేస్తూ ఉన్నాయట. అయితే మీరు మామూలుగా అనుకుంటున్నారా? కాదు, అమ్మవారి దగ్గర సంగీతం నేర్చుకోవటానికి కోకిలలన్నీ వెయిట్ చేస్తున్నాయట. మామూలుగా సంగీతం బాగా పాడితే, గొంతు శ్రావ్యంగా ఉంటే కోకిల అని అంటాం కదా. అలాంటి కోకిలలకి ఎలా వచ్చింది అంత గానం అంటే అమ్మవారి దగ్గర క్లాసెస్ తీసుకుంటున్నాయంట. చెప్తున్నారు అవన్నీ కూడా నీ దగ్గర నేర్చుకోవటానికి వచ్చాయమ్మా. అలాగే నెమళ్ళన్నీ కూడా అటు ఇటు ఇటు అటు తిరుగుతున్నాయంట అక్కడే. ఎందుకు? నీ దగ్గర నాట్యం నేర్చుకుంటున్నాయి నెమళ్ళు. నువ్వు ఇంకా నిద్ర లేవలేదు కదా, అందుకే టీచర్ రాకముందు క్లాస్లో స్టూడెంట్స్ అంతా అటు ఇటు ఇటు అటు వెయిట్ చేస్తూ అలా మాట్లాడుతూ అలా కిచకిచ ఏదో మాట్లాడుతూ అలాంటి దృశ్యాన్ని చెప్తున్నారు అండాల తల్లి. అమ్మా, కోకిలలు పాటలు నేర్చుకుంటాయి నీ దగ్గర, నెమళ్ళు నాట్యం నేర్చుకుంటాయి నీ దగ్గర. అంత చక్కటి విద్య కలిగిన సౌందర్యం కలిగిన దానివమ్మా అని చెప్తున్నారు. పందార్ విరలి ఉన్ మైతునన్ పేర్పాడా. పందార్ విరలి, మా చేతిలో బంతి పట్టుకొని పడుకున్నావు నువ్వు. నీ బావను పాడటానికి వచ్చాం, నీ బావను స్తుతించటానికి వచ్చాం, నీ భర్తను స్తుతించటానికి వచ్చాము. సెంతామరై కయ్యాల్ సీరార్వళయ్యలిప్పా. అమ్మవారి చేతులను తామరై కయ్యాల్, తామర తూడులను పోలినటువంటి నీ చేతులతోటి తలుపు తీయరాదమ్మా అంటున్నారు. ఇక్కడ ఈ బొమ్మలో కూడా చూసారా అమ్మవారి చేతిలో చక్కగా ఇలా బంతి పట్టుకొని కనిపిస్తుంది ఇక్కడ కూడా. ఇది చాలా గొప్ప వేదాంత అర్థం ఉన్నదండి ఇందులో. అమ్మవారు బంతి పట్టుకున్నది అంటే అర్థం ఏంటంటే ఆవిడ సృష్టి ఎప్పుడైతే ప్రళయ స్థితి ఉంటుందో, అంటే ఈ సృష్టి మొత్తం జలంతో అయిపోయింది, మళ్ళీ తిరిగి సృష్టిని సృజించాలి, అది రాత్రి సమయం. అంతే కదండి, ప్రళయం అంటే రాత్రి, సృష్టి అంటే ఉదయం. అలాగా ఆవిడేం చేస్తుందట, ప్రళయకాల స్థితిలో మొత్తం విశ్వాన్ని తన చేతిలోకి తీసుకుంటుందట. ఎందుకంటే దవక్కన పరమాత్మ తాను సృజించేస్తాడని. అప్పుడు సరిగ్గా న్యాయ నిర్ణేత కదా, అనేక శిక్షలు ఇచ్చేస్తాడు మన మన కర్మలకు అనుగుణంగానే తన కంట్రోల్లోకి తీసుకుంటుందట అమ్మవారు. ఇదే ఈ విశ్వము, ఈ భూమండలము అని అర్థం అన్నమాట. ఉపనిషత్తుల్లో నిగూఢంగా ఉండేటటువంటి ఈ రహస్యాన్ని ఆండాల తల్లి మర్మగర్భంగా ఒక కథలాగా చక్కగా ఒక చిత్ర రూపంలోనూ మనం అనుభవిస్తున్నాం. ఆండాల తల్లి పాటల రూపంలో చెప్తే మనమేమో ఇప్పుడు చిత్ర రూపంలో కూడా మరింత సులభంగా ఉండేలాగా చూస్తున్నాం. కనుక ఈ పాశ్వంలో ఇలాగా అమ్మవారిని ప్రార్థిస్తూ ఉండడం, అమ్మవారిని ప్రసన్నం చేసుకోవటం కనిపిస్తుంది. లక్ష్మీ అనుగ్రహం కావాలి అనుకునేవారు
ఈ పాసురాన్ని మామూలు సమయాల్లో కూడా ఎన్నోసార్లు చదువుకుంటే చాలా చక్కటి లక్ష్మీప్రదమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది అని మన పెద్దలు పూర్వాచార్యులు చెప్తుంటారు. తప్పకుండా సేవిద్దాం. ఆండాళ్ తిరువడిగళే శరణం. జై శ్రీకృష్ణ.